తెలంగాణ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ముందుగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కేసీఆర్ గారి మానసపుత్రిక నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. విద్యుత్ బిల్లులు ఉపసంహరించాలి, మా రాష్ట్ర డిమాండ్లపై వెంటనే తేల్చాలి, కేంద్రం నాన్సుడు ధోరణి వీడకపోతే పోరాటాలు లేవదీస్తాం. కేసీఆర్ గారు, ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళ సమస్యలు పరిష్కరించు, వాళ్ళ పోరాటాలను అంగీకరించు. నువ్వు ఎవరైతే ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తారో వాళ్ళని మాత్రం అనగదొక్కుతావు, నువ్వు మాత్రం పోరాటాలు లేవదీస్తుంటున్నావు. కేంద్రం కూడా నీలాగే పోరాటాలు చేస్తుంటే అనగదొక్కలేదా? కాబట్టి ప్రజాస్వామ్యంలో పోరాటాలు అనేది ప్రజల హక్కులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఎవరైతే చేస్తున్నారో పోరాటాలు, వాళ్ళ సమస్యలను పరిష్కరించు. తర్వాత నువ్వు కేంద్రంపై పోరాటాలు చేస్తావా, అప్పుడు ప్రజలంతా నీకు సపోర్టుగా ఉంటారు. ఏడాదికి మీ బియ్యం టార్గెట్ ఎంత కేంద్రంతో తెలుసుకునేందుకు నేడే ఢిల్లీకి సీఎం మంత్రులు, అధికారుల బృందాలు. వచ్చే జనగణనలో కులగణన చేయాలి, ఎస్సీల వర్గీకరణ చేస్తారో చేయరో చెప్పాలి, తెలంగాణ నీటి వాటాపై ట్రిబ్యునల్ వేయాలి. కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్లు. కేంద్రంతో తెలుసుకుంటానికి ముఖ్యమంత్రి బృందం ఢిల్లీ పర్యటన అంటారు. ఇక నిన్నమన్న ఇక్కడ హైదరాబాద్లో ధర్నా డ్రామా చేసినగా ఇప్పుడు ఢిల్లీకి పోయి వంగి దండం పెట్టి వస్తాడు. కొన్ని డ్రామాలు మొదలుపెట్టిండు, రాజకీయ డ్రామాలు. ఎస్సీ వర్గీకరణ చేస్తారో చేయరో తేల్చాలంటుండు. చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందు గతంలోనే ఎప్పుడైతే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పై తీర్మానం చేసిరో అప్పటి నుంచే గట్టి కొట్లాడాల్సి ఉండే. ఇప్పుడు రాజకీయం కోసం మళ్ళీ దాన్ని ఎత్తిండు కేసీఆర్. రైతాంగ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 3.5 లక్షలు ఇస్తాం, కేంద్రం 25 లక్షలు ఇవ్వాలి. అన్నదాతలు అద్భుత విజయం సాధించారు, ఆందోళన చనిపోయిన రైతులకు నివాలి. ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తేయాలి, కనీస మద్దతు ధరపై కేంద్రం చట్టం తేవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్. కన్నతల్లికి లేదు గాని పిడతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టుంది కేసీఆర్ ముచ్చట. కేసీఆర్ చెప్తాడుగా ఈ సామెత, ఈ రాష్ట్రంలో చనిపోయిన రైతులను పట్టించుకోలేదు, ఉద్యోగాలు లేవని ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు పట్టించుకోలేదు, 14 సంవత్సరాలు పనిచేసిన ఉపాధి హామీ ఫీల్డ్లను తొలగిస్తే వారు 60 మంది చనిపోవడం జరిగింది, వీళ్ళని పట్టించుకోలేదు గాని కేసీఆర్ కనీసం వాళ్ళ కుటుంబాలను పరామర్శించలేదు గాని ఢిల్లీలో పోరాటం చేసి చనిపోయిన రైతులకు మాత్రం 3 లక్షలు ఇస్తాంటుంది. ఇది ఒక రాజకీయ డ్రామా, దేశవ్యాప్తంగా కేసీఆర్ ఖ్యాతి పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక డ్రామా. వెలుగు పేపర్ చూద్దాం. ప్రతి గింజ కొంటాం, ఢిల్లీకి పోతాం, యాసంగిపై తేల్చుకుంటాం కేసీఆర్. ఉత్తరాది రైతు ఉద్యమ మృతుల కుటుంబాలకు 3 లక్షల చొప్పున పరిహారం. తొందరొద్దు, వానాలు తగ్గినాక కోతలకు పోండి, మార్కెట్ కు వడ్లు నిమ్మలంగా తీసుకురండి. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణపై తీర్చాలి కేంద్ర ప్రభుత్వానికి సీఎం డిమాండ్. ప్రతి గింజ కొంటామని స్టేట్మెంట్లు మాత్రం విపరీతంగా ఇస్తారు గాని కొనుగోలు విషయంలో మరి రైతులు అయోమయంలో. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సరిగా కావట్లేవు, కాంటాలు అయితే లారీలు రావట్లేవు. మరి రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక యాసంగి విషయంలో ఢిల్లీకి పోతామంటారు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది, ఏ పంట వేసుకోవాలో. సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి రైతుల ఆందోళన తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంది. ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని రైతుల సమస్యపై దృష్టి పెట్టి కరోనా టీకాల్లో గోల్మాల్, 2 డోసు వేసుకున్నా వేసుకున్నట్టే, 2 డోసు వేసుకోకున్నా వేసుకున్నట్టే మెసేజ్లు. 1st డోస్ డేటా ఆధారంగా కోవిన్ పోర్టల్లో అప్లోడ్, 2nd డోస్ ఎట్లా అని జనాల ఆందోళన. కరోనా టెస్ట్ లాగానే వ్యాక్సిన్ల లెక్కల్లో తేడాలు. ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి మా రాష్ట్రం అన్ని విధాల ముందుందని జబ్బలు దర్చుకుంటారు. అది కాదు, ప్రజలకు ఎప్పుడైతే మెరుగైన సేవలు అందిస్తారో, ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తారో అప్పుడే మీరు ముందున్నట్టు అని గుర్తుంచుకోవాలి. లెక్కలు చూపించినంత మాత్రాన ముందున్నట్టు కాదు. మన రైతులకేం చేసినావు? రాష్ట్రంలో 40,000 మంది చనిపోయిర్రు, వాళ్ళని వదిలేసి ఉత్తరాది రైతులకు సాయమా పిసిసి ప్రేవంత్? మీ నిర్లక్ష్యం వల్ల కళ్ళాల్లో సెంటర్లో వడ్ల కుప్పలు తడుస్తున్నాయి, మొలకెత్తిన వడ్లపై ఏం హామీ ఇస్తున్నామని ఫైర్. మన రైతులకు ఏమి ఇస్తున్నావు? 40,000 మంది చనిపోయిర్రు, ఉత్తరాది రైతులకు పరిహారం ఇస్తా అంటున్నావు, వడ్ల కళ్ళాల్లో వడ్లన్నీ దడుస్తున్నాయి, వాటిపై ఏమి హామీ ఇస్తున్నామని పిసిసి రేవంత్ రెడ్డి గారు సీఎం పై ఫైర్ అయ్యారు. లిక్కర్ సిండికేట్ లక్కీ డ్రాలో భారీగా షాపులు దక్కించుకున్న గ్యాంగులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100ల సంఖ్యలో అప్లికేషన్లు, రిజర్వేషన్లు ఉన్న వాళ్లతో బినామీ దరఖాస్తులు, షాపులు దక్కించుకున్న వాళ్ళతో డీల్, జాతరను తలపిస్తున్న డ్రా సెంటర్లు. ఇక ఈ లిక్కర్ డ్రాలో డ్రాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 1300 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం పైన దృష్టి పెడుతుంది కానీ ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి పెడతలేదు. ఈ లిక్కర్ లో సిండికేట్ అయ్యి గ్యాంగులు మొత్తం, ఈ కల్తీ గ్యాంగులు మొత్తం తయారైనాయి. ఈ కల్తీ గ్యాంగులు మొత్తం తయారయ్యి రాష్ట్రాల ప్రజల్ని ముంచడానికి తయారయ్యారు. ఆ గ్యాంగులకు ఈ కల్వకుంట్ల గ్యాంగ్ కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తుంది. పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాల్సిందే,
పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర సర్కార్ వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ శనివారం కలెక్టరేట్లను ముట్టడించింది. సిరిసిల్ల కలెక్టరేట్ చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తంగా మారింది. లీడర్లు కలెక్టరేట్కి చొచ్చుకెళ్లారు. దాసర్ గణేష్ అనే కార్యకర్తను కానిస్టేబుల్ మెడ పట్టుకొని లేకపోవడంతో బేహోష్ అయ్యాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించామంటే దీనికి చేత కాదు కానీ కేంద్రంపై యుద్ధం చేస్తాం, పోరాటం చేస్తామని పొడుగు పొడుగు మాటలు మాట్లాడతారు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు